మోడీ గారు అవసరం ఇది తెలియట్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నాను. అనంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను, ఈ 29న సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో ఎలా రిలీజ్ చేస్తారు చూస్తా. ఇది ఒకటి నేను మోడీ వెనకాల ఉన్నవాళ్ళు ఏ ఫోటో చూసి మీరు మోడీ వెనకాల ఉన్నారు. మోడీ వెనకాల లేడు, పాయింట్ వన్. అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు. ఎవరు బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న తెలిస్తే పదార్థాలు పలుకుతూనే ఉంటారు. అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని నుంచి రాలేదు. సో అలాంటప్పుడు అందులో బాగున్నా అని ఇది కూడా నేను ఒక ఎంటీ వెసల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది ఒక్కసారి మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫేజ్ అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకో. అంటే ఈ సినిమాకి ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు, అన్నయ్య నాకేదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి నువ్వు మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది నాకు అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయడం అదే ఇప్పుడు ఇవ్వరు మీ అన్నయ్య, మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ, అన్నయ్య కూడా ఫిల్మ్ స్టార్. మీలాగే మీరే మీ అన్నయ్య షూజ్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు, అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు. ఏం చెప్పారు అది అసలు అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టే దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉండదు, ఇదే విషయం. అది అందరికీ తెలుసు, అందులో మీకు తెలుసు. సో అలా చెప్పింది, అలా ఉన్నది, అలా అదే నేను నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాలో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్నాను. నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి వివరమైతే గాని శౌరం, శౌరం అయితే గాని వివరం రాదు అలా డైలాగులు పెట్టావు. నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టుతున్న పార్టీకి నాకు సంబంధం లేదు, తమ్ముడికి సలహా మాత్రం ఇవ్వగలుగుతాం. మీరు అలా చూపించారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మీరు అలా చూపించారు? అదే పాండి చెరువు వైపు నేను చెప్పి అప్పుడు చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అందరికీ కథ వినిపించి మీ స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత చెప్పి తర్వాత 100% ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది. ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని ఏమి అనలేక ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు మన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన బూస్ తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓడిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉంటుంది అని చెప్పారు. మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది అది ఊహించి నేను చేశాను. అది మీరు అని ఉండొచ్చు, బయట అని ఉండొచ్చు, లోపల అనుకుని ఉండొచ్చు, ఇంట్లో జరిగి ఉండొచ్చు. సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ కస్తూర్బా గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్రూమ్ ఏమాడుకున్నారో డైరెక్ట్గా ఎక్కడ చూస్తుంది? ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్.